2000 ఎకరాలు, 11,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 120,000 మందికి ఉపాధి, నూలుపోగు నుంచి వస్త్రాల వరకు తయారీ. వరంగల్ గ్రామీణ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ విశేషాలివి. ప్రపంచ దేశాల్లోని వస్త్ర పరిశ్రమలతో పోటీ పడేలా అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న ఈ పార్క్ స్థానికులకు ఉపాధి గనిగా, పత్తి పండించే రైతులకు కల్పతరువుగా నిలవనుంది. తెలంగాణకే తలమానికంగా భావిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు తొలి అడుగు పడబోతుంది. వరంగల్ గ్రామీణ జిల్లా చింతలపల్లి సాయంపేట గ్రామాల పరిధిలో 11,000 కోట్లకు పైగా వ్యయంతో జౌలి పార్కును నిర్మించనున్నారు. నూలుపోగుల నుంచి దుస్తుల తయారీ వరకు అన్ని రకాల అధునాతన వసతులు అత్యున్నత ప్రమాణాలతో మొదటి దశలో 1,200 ఎకరాల్లో ఈ పార్కు నిర్మించనున్నారు. 450 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించనున్నారు. 4.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ పనులను వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నారు. పార్కులో నిర్మించిన అంతర్గత రహదారులకు టెండర్లు పిలుస్తున్నారు. స్పిన్నింగ్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, వస్త్రాల తయారీకి యూనిట్లు నెలకొల్పనున్నారు. భూమి పూజ రోజే దేశ విదేశాలకు చెందిన 15 సంస్థలు దాదాపు 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన యాంగ్వాన్ కంపెనీ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. సూర్యవంశీ, శివానీ గ్రూప్, స్వయంవర్ గ్రూప్, నందనా డెనిమ్, షాపర్ స్టాప్ ఇలా పలు కంపెనీలు పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. 3 నెలల స్వల్ప వ్యవధిలోనే వస్త్రోత్పత్తి ప్రారంభించేందుకు కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. టెక్స్టైల్ పార్కు కోసం ఇప్పటికే భూసేకరణ, పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్న చింతలపల్లికి రైల్వే స్టేషన్ అతి సమీపంలో ఉండటమూ కలిసివస్తుంది. పార్కు నిర్మించబోతున్న పరిసర గ్రామాలే కాకుండా వరంగల్ వ్యాప్తంగా పత్తి ఎక్కువగా పండిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన పత్తిని ఇక్కడే వినియోగించుకుని నూలు నుంచి వస్త్రాల దాకా అన్నీ తయారు చేయాలని ప్రభుత్వ సంకల్పం. పర్యావరణ పరంగా ఎలాంటి హాని జరగకుండా అత్యాధునిక సాంకేతికతో జౌలి పార్కును నిర్మించనున్నారు. ఇందులో వచ్చే దాని పట్ల ఎలాంటి ఇబ్బంది కానీ మీకు ఉండదని చెప్పి కూడా నేను మీకు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వమే స్వయంగా నడుం బిగించి కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ 0 లిక్విడ్ డిశ్చార్జ్తో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇందులో పరిశ్రమ పెట్టిన వాళ్ళందరూ కూడా ఆ వ్యవస్థను వాడుకొని మరి వారి నుంచి వచ్చే వ్యర్థాలను కూడా శుద్ధి చేసి మరి పార్కులోనే రీయూజ్ చేసుకునే విధంగా, అందులోనే మళ్ళీ వినియోగించుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని, ఒక మోడల్ పార్కుగా. ఇప్పుడు మన పోటీ తమిళనాడుతోనో గుజరాత్తోనో కాదు, మన పోటీ బంగ్లాదేశ్లో ఈరోజున్న వస్త్ర వ్యాపార పరిశ్రమతో, వియత్నాంలో ఈరోజున్న వస్త్ర వ్యాపార పరిశ్రమతో, చైనాలో ఉన్న వస్త్ర వ్యాపార పరిశ్రమతో. కాబట్టి అలాంటి పోటీ రంగంలో, పోటీ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు అత్యున్నతమైన ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీకు అనుమానం అవసరం లేదు. పార్క్ ఏర్పాటైతే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. ముడి పదార్థాల సరఫరా చేసే పరిశ్రమలు ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉండే కెమికల్స్, డైస్, ప్యాకింగ్ మెటీరియల్ ఇతర సంస్థలు కొలువుదీరనున్నాయి. కాకతీయ మెగా జౌలి పార్క్ ఏర్పాటు పట్ల వరంగల్ ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రైతుకు, భూమి పైన ప్రతి కుటుంబానికి మరి ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి చిన్న ఉద్యోగాలు కావచ్చు, అలాగే టెక్స్టైల్ పార్క్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఇప్పటికే 46 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మిగతా వాళ్ళకు కూడా త్వరలో ఇండస్ట్రీ పడగానే ఒక 1 ఇయర్లోపే ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయగానే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు శరవేగంగా జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.